గర్జించు సింహం వల్ల అపవాది ఎవరం రింగుదామని తిరుగుతా ఉన్నా. ప్రారంభం నుంచి వాడు దేవుని పనిని పాడు చేస్తూనే వచ్చాడు. దేవునికి సంబంధించిన కుటుంబాలను ఆధ్యాత్మికంగా జీవించే వారి జీవితాల్ని వాడు దారి మళ్లిస్తూనే వచ్చాడు. అపవాదిని ఎదిరించండి. ఏం చేయాలి చెప్పండి, వాడిని ఎదిరించండి. అప్పుడు వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు. దానికి ముందు ఒక మాట రాయబడిందండి, దేవునికి మీరు లోబడి ఉండండి. ఇప్పుడు ఎప్పుడైతే మనం దేవునికి లోబడతామో అపవాదిని ఎదిరించిన వెంటనే వాడు మన దగ్గర ఉండలేడు, పారిపోతాడు. మనం దేవునికి లోబడి ఉండడం అంటే దేవుని మాట వినడం అంతే. ఒకడు పొట్టేలు అర్పించుట కంటే, ఒకడు దహన బలి అర్పించుట కంటే, ఒకడు నివేద్యం అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. మన దేవుడు తన మాట వింటే మనల్ని నిండారులుగా దీవించే దేవుడు. దేవుని మాటకు మనం లోబడాలి, విధేయులం అవ్వాలి. దేవునికి ఎప్పుడైతే మీరు లోబడతారో ఇక అపవాది మీద ఏమీ చేయలేడు.